करोना नेपथ్యంలో రుద్రంగి మండలంలోని బాణాల జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అడ్వకేట్ బలరామ్ నాయక్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బలరామ్ నాయక్ తన స్వంత ఊరిలోని పాఠశాలలకు ఎన్నో సేవలు చేస్తూ వస్తున్నారని 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అలాగే సరస్వతి విగ్రహానికి షెడ్ నిర్మాణం ఇలా ప్రతి విషయంలో పాఠశాలకు సహకరిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు కోర్టుకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు చెప్పిన విధంగా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర కూడా అట్లనే అవుతున్నాయి కాబట్టి మనం ఎవరితో గొడవపడద్దు, మంచిగా కలిసిమెలిసి ఉండాలా అందరితోని. మీరు కూడా ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న గెట్టుగడ లొల్లు అవుతుంటది. ఏం పని ఉంటుంది గెట్టుగడ చిన్న మన ఏదో మన ఆలుకు చేసేటప్పుడు కలుపు మొక్కలు తీసేటప్పుడు గెట్టుగడ ఆడ లొల్లులు అవుతుంటాయి, ఎక్కువ శాతం అయితేనే ఉంటుంది. అట్లాంటి లొల్లిలు పెట్టుకోకూడదు, మంచిగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలా. మీరు కూడా చెప్పాలా, ఎందుకంటే వేరే దగ్గర ఏదైనా లొల్లి అవుతున్నా కానీ మమ్మీ మీరు లొల్లి పెట్టుకోవద్దు, మనం పెట్టుకుంటే మళ్ళీ పోలీస్ కేసు అయితే మళ్ళీ ఆడ పోయి కూర్చోవాలా, మళ్ళీ పోలీసులో కొన్ని పైసలు ఇవ్వాలి ఆడ, మళ్ళీ అక్కడ వాటి అక్కడ నుంచి కేసు అయినాక మళ్ళీ న్యాయవాదికి నాకు కొన్ని పైసలు ఇవ్వాలా. ఈ పైసలన్నీ ఆడనే పడుతాయి మీకు. రోజు తిరగాల, నెలల కొద్ది కోర్టు పేజీ పిలుస్తుంటారు, నెల నెల పిలుస్తూనే ఉంటారు కాబట్టి రోజు తిరుగుతూ ఉండాలి, పైసలు ఖర్చు అవుతాయి కాబట్టి. ఏది ఉన్నా కానీ మనం మంచిగా చట్టాల గురించి తెలుసుకోర్రి, కాంప్రమైజ్గా ఏది ఉన్నా కానీ లొల్లి గిట్ల ఎవరితో పెట్టుకోవద్దు. ఇంకొకటి దీంట్లో ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇలా బండి ఎంతమంది నడుపుతారు, చేతులు ఎంత చిన్నగా బండి ఎవరు నడుపుతారు, టూ వీలర్ బైక్ ఎంతమంది వస్తుంది అంటే నడపడానికి కోర్టు ద్వారా మీకు బైక్ ఇప్పిస్తారు. ఎవరెవరికి బైక్ నడిపిస్తుందో, యాక్టివ్ అయినా కానీ స్కూటీ అయినా కానీ మీ పల్సర్ టూ వీలర్ ఎవరెవరు వాళ్ళు అందరు బైక్ ఎవరైతే నడుపుతారో లూనా అయినా కానీ తాతది వాళ్ళ నూనె ఉంటది కదా, టూ వీలర్ వెహికల్ ఎవరెవరు నడుపుతారో వాళ్ళకు ప్రభుత్వం.